నేను సాక్షాత్తు ద లెజెండ్ ద వన్ అండ్ ఓన్లీ సూర్యకాంతం గారు కట్టిన ఇల్లు ఏదైతే ఉందో, అంటే ఆవిడున్న ఇంటి ముందు ఉన్నాను. వారి కుమారులతో మాట్లాడకపోతున్నాం మనం ఇవాళ. అనంత పద్మనాభమూర్తి గారు హోమియోపతి వైద్యులు. ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ సూర్యకాంతం గారి ఇంట్లోకి ప్రవేశించాం. గయ్యాళితనం ఎంత గయ్యాళిగా ఉంటుందో నిరూపించడం ఆవిడకే సాధ్యమైంది. మీరు గయ్యాళి గయ్యాళి అని చాలాసార్లు అన్నారు, అది నాకు నచ్చదు. ఈ లెక్కలో గయ్యాళి నా చిన్నతనాన్ని చూసాను. ఆవిడ అమ్మ, అందరూ అమ్మ అనే పిలుస్తారు. గుండమ్మ కథ వచ్చినప్పటి నుంచి గుండక్క 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 ఫేమస్ అయింది. మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక వారిదేనా? అది అమ్మే తత్వం చెప్పారు. డాక్టర్ గాలి బాలసుందరరావు గారిని ఉండేవారు. అమ్మ ఆనాడు అంత దూరదృష్టితో ఆవిడ నాకు అది నేర్పించబట్టి. దాదాపు ఒక హీరో హీరోయిన్కి రావాల్సినంత స్థాయి గుర్తింపు అమ్మకి రావడం, కొన్ని సినిమాలు అంటే గుండమ్మ కథ లాంటి సినిమాలు టైటిల్ రోల్ ఆవిడే. సో ఇవన్నీ మీకు అప్పట్లో తెలిసిందా వారి ఘనత ఏమిటి, ఎంత ఎంత గొప్పవారిని? అమ్మని అందరు గౌరవిస్తున్నారు, అందరి దగ్గర తీసుకున్న వాళ్ళంతా కుటుంబం. అప్పుడంతా టీం వర్క్ అంటారు చూసారా, ఆ టీం వర్క్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ. మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే? జనమల గారు ఫ్రీక్వెంట్గా అనేవారు, సావిత్రి గారు అనేవారు ఇంతకు ముందు, నువ్వు గట్టిగా కొట్టాలి, నా చర్మం ఎర్రబడాలి, అప్పుడే నాకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వస్తుంది, లేకపోతే నీకే పేరు వస్తుంది నాకు రాదు. అండి అమ్మ దగ్గర దెబ్బలు తినని వ్యక్తి ఒకళ్ళే ఒకళ్ళు నాకు తెలుసు, జమున గారు. అమ్మ అమ్మ అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా, అక్కకి చీరలు కొనుక్కొస్తా. అక్కడికి చీరలా? సావిత్రి గారి గురించి అమ్మ అమ్మ బాధపడేవారా? సావిత్రి గారు చేసేవాళ్ళు దాన్ని, ఆ చిన్నప్పుడు నేనే తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. అదే బాధిస్తుంది సార్, అంత వెలుగు వెలిగి వాళ్ళ చాలా. సావిత్రి గారి విషయంలో అమ్మకి సావిత్రి గారిని ఇంత అంత కదా, ఆవిడ కూడా చాలా బాధపడేది, ఎందుకు పిచ్చి పిల్ల అలా చేసుకుంది. సూర్యకాంతం గారు బాబావారి భక్తులు కదా? అవును. సో ఎప్పటి నుంచి ఆ భక్తి మీకు మీకు తెలుసు, అంటే మీ ఊహ తెలిసి? అమ్మతో వెళ్ళినప్పుడు ఆయన ఎలా చూస్తూ ఉన్నాయి, ఈయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఈయనకి ఇలా ఎందుకు ఈయన చెందులో కాంతి ఎందుకు వస్తుంది, అంత కాంతి ఎందుకు ఉంది వీటికి. కంచెన్గా అందరూ వచ్చి అంటే పద్ధతిగా పేమెంట్లు ఇవ్వడం అవన్నీ, అంటే పద్ధతిగా అంటే లాస్ట్ పేమెంట్లు ఎప్పుడు ఫైల్ అయ్యేవాది అది వేరే విషయం. అది అందరూ చెప్తారు సార్? అది అందరూ వేటు సుందరరామూర్తి గారు బాబు నాకు డబ్బు ఇవ్వయా అనేవాడు. ఏమండి అనేవాడు, వాడు చెక్ ఇస్తాడయ్యా, చెక్ ఇదిగో ఇచ్చాడు చూడు పోస్ట్ డేట్ వేసి, ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. తెరపై తెర బయట గలగలగలగా తిరుగుతూ అలా ఇన్ని చేస్తూ నేర్పిస్తూ ఉన్న అమ్మ, ఇంకా ఫైనల్ దశలో సార్ కష్టంగా ఉండేదా మనసులో? చాలా. నేనేం చేసాను నాకే తెలియదు, నేనేమేం బ్లండర్స్ చేశాను, ఏమేమి తప్పులు చేసాను నాకే తెలియదు. ఏమైంది రాదు. అందరికీ నమస్కారం. ఇవాళ ఆనందం ఏంటో తెలుసా? నేను సాక్షాత్తు ద లెజెండ్ ద వన్ అండ్ ఓన్లీ సూర్యకాంతం గారు కట్టిన ఇల్లు ఏదైతే ఉందో, అంటే ఆవిడున్న ఇంటి ముందు ఉన్నాను. సో ఇదే సూర్యకాంత రెసిడెన్సీ అని పైన, అంటే ఇక్కడ ఫ్లాట్స్ కట్టారు ఇప్పుడు, కానీ ఇదే స్థలంలో సూర్యకాంతం గారి ప్రేమ ఆప్యాయత గయ్యాళితనం ఇంకా అనురాగం అన్నీ కూడా ఈ నెలంతా చూసిందనమాట. నిజానికి అటువంటి నటి నభూతో నా భవిష్యత్, ఎందుకంటే 300 సినిమాలలో వేసిన పాత్రలన్నీ దాదాపు రెప్యుటేటివ్గా ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా మెప్పించి అలరించి మైమరపించిన మహానటి నిజానికి సూర్యకాంతం గారే. సో వారి కుమారులతో మాట్లాడకపోతున్నాం మనం ఇవాళ. అనంత పద్మనాభమూర్తి గారు హోమియోపతి వైద్యులు. కానీ ఇంకొక విశేషం ఏంటంటే సూర్యకాంతం గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఒక పాయింట్ తర్వాత. ఆ రోజుల్లో సినిమాకి వచ్చే ముందే ఆ టైంలోనే మెట్రికులేషన్ వరకు చదువుకున్న తర్వాత షీ బికేమ్ డాక్టర్ సూర్యకాంతం బికాజ్ ఆఫ్ అన్ ఆనరీ డాక్టరేట్ కన్ఫర్డ్ పోన్నారు అనమాట. సో మరి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందామా? అయ్యో 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 అనే ఆవిడ మరి జీవితంలో ఎంత హుందాగా ఎంత ప్రేమగా ఉండేవారో తెలుసుకుందాం. రండి. సో అదనమాట సూర్యకాంతం గారి ఇంట్లోకి అడుగు పెడుతూ, ఇదిగో ఇది బిల్డింగ్గా ఇల్లుగా ఉన్నప్పుడు ఇది అనమాట నేమ్ ప్లేట్ సూర్యకాంతం అని.
డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారు వారి కుమారులు హోమియో వైద్యులు, బాగా పరిచయం అన్నమాట, సుపరిచితులు. సో వారి ఇంట్లోకి అడుగు పెడుతున్నాం. రండి రండి రండి. నమస్కారం సార్. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ రాయబోతున్నారా, అమ్మగారి విశేషాలు చెప్పబోతున్నారా తెలుసుకున్నా. అక్కడ రాగానే ఒక విధమైన కళ ఫైర్ బ్రాండ్ కనిపించినాయి ఇంట్లో. అయితే మన ముందు సూర్యకాంతం గారు బాబా గారి భక్తులు చాలా అని వినికిడు అనమాట. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వీరేమో సూర్యకాంతం గారి కోడలు గారు అనమాట. నమస్కారం అండి. ఇక్కడ హోమియో మందులో వైపు అండ్ ఇక్కడ ఇటువైపు అంతా అవార్డులు, ఇంకా నవ్వులు, ఆశీస్సులు, పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. అక్కడ చక్కని చిరునవ్వు, ఎంత గంభీరమైన పాత్రలు వేసినా, గయ్యాళితనం చూపించినా ఆ చిరునవ్వులో మాత్రం ఏదో ఒక ఆకట్టుకునే అద్భుతం ఉంది కదా. సో చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం బోర్డు అని విశేషాలు. అందరికీ మరోసారి సాదర నమస్కారాలు. అక్కడి నుంచి సంబరాలు మొదలైపోయాయి. వీధి నుండి మనం ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ సూర్యకాంతం గారి ఇంట్లోకి ప్రవేశించాం. వారి అబ్బాయి ఎవరంటే డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారు, హోమియోపతి వైద్యులు. సూర్యకాంతం గారి గురించి అసలు చెప్పక్కర్లేదు, ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా మాటలు చాలవు. కానీ ఒక్కసారి ప్రయత్నిద్దాం. గయ్యాళితనం ఎంత గయ్యాళిగా ఉంటుందో నిరూపించడం ఆవిడకే సాధ్యమైంది. కోడల్ని రాచిరంపాన పెట్టాలన్నా, కొడుకుని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్నా, అల్లుండి ఇంకా కూతుర్ని అందరినీ కూడా ఒక్కసారిగా ఒక్క గొంతుతో గర్జించి అదుపులో పెట్టుకోవాలన్నా వారికి మాత్రమే చెల్లింది. అలాగే 300 పాత్రల్లో నటించి, ఆ 300 పాత్రలు దాదాపు దగ్గర దగ్గరగా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా నటించడం వారికే సాధ్యమైంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వారి పేరు ఆ తర్వాత ఎవరికి పెట్టకపోవడం కూడా వారికే సాధ్యమైంది. సో ఆంధ్రుల అభిమాన నటి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందామా వారి కుమారు నుండి. నమస్కారం అండి. సార్, మీరు వృత్తిపరంగా హోమియోపతి వైద్యులు. సో ఏమనాలో అర్థం కావట్లేదు. మీరేమో పూర్తిగా మెడిసిన్, ఇక్కడేమో సినిమా ఇండస్ట్రీ, కానీ మీ మొహంలో మాత్రం సినిమా కళ కనిపిస్తుంది. అంటే మీకు ఎక్కడో అభిరుచులు అవన్నీ ఉన్నాయని అర్థంతో పాటు తిరిగామండి బాగాను సినిమా షూటింగ్లకి వాటికి. అందువల్ల అందరితో పరిచయాలు ఉన్నాయి. అందుకనే మొన్న మెడ్రాస్లో అంత ధైర్యంగా నేను చేయగలిగాను. పెద్ద పెద్దవాళ్ళని పిలిచి అమ్మ పేరు మీద వచ్చారంటే మీరు ఆలోచించండి. ఆవిడకు ఉండే పేరు ఆవిడ వల్ల తిరిగినప్పుడు రాజశ్రీ గారు వచ్చారు సినిమా వీళ్ళలో, తర్వాత జయచిత్ర గారు వచ్చారు, తర్వాత వచ్చి విశ్వనాథ రెడ్డి గారు వచ్చారు, నాగిరెడ్డి గారు అబ్బాయి ఆయన వచ్చాడు, రాజశేషయ్య గారు వచ్చారు. అట్లా చాలామందిని పిలిస్తే వెంటనే ఒప్పుకుని వచ్చారు. దానికి నిజంగా అమ్మే 90% అమ్మే. కానీ నిజంగా తెర మీద గయ్యాళి, కానీ ఆ గయ్యాళిని మనం ఏమీ అనలేము. అంత ప్రేమించబడే తత్వం వాళ్ళు అలా ఉట్టిపడేది. ఒకటమ్మా, మా అమ్మ గురించి సినిమా స్టార్టింగ్లో ప్రేక్షకులుగా మీరందరూ తిట్టేవారు, కానీ సినిమా ఎండింగ్లో మీరందరూ మెచ్చుకునేవారు. ఆ సినిమాకి ఆ సినిమాకి అక్కడే మైనస్ ప్లస్ జరిగిపోతుంది. పైగా మీరు గయ్యాళి గయ్యాళి అని చాలాసార్లు అన్నారు, అది నాకు నచ్చదు. మా అమ్మ గయ్యాళి కాదు. అవునా? మీ లెక్కలో గయ్యాళి. అవునా? మా లెక్కలో అనురాగ దేవత. మమ్మల్ని చక్కగా చూసుకుంది, నా భార్యను సొంత కూతురులా చూసుకునేది, ఇంట్లో తనే ఉండేది, మాకు వంట మనిషి ఉంది, ఏదైనా వంట మనిషి చేయాలి, పైపే మెరుగులే, తను చేసినా పైపే మెరుగులే. అంతే, హాస్టల్లో గరిటి పట్టడమే తప్ప చేయలేదు. మా అమ్మ కూర్చొని చేసేది, ఆవిడ హాబీ అది. చేపల పెంపకము, కుక్కల పెంపకము, వంట ఖాళీ ఉందంటే వంట చేసేది. పైగా వంట చేసి ఇతరులకు పెట్టాలనే ఉంది ఆ ఇది ఉంది చూసారా, నాకు తెలిసి ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరికైనా మనం బయట నుంచి కొనుక్కోవడమో లేదంటే ఎక్కడ చేత చేయించడమో అలా పెడతాం మనం, కానీ ఆవిడ తను చేసి పెట్టాలనే కోరికతో తను కూర్చొని చేసేది. ఏమేమి వంటకాలు చేసేవారు సార్? ఆవిడ ట్రెడిషనల్ వంటకాలే, పులిహార మెయిన్. జయలలిత గారికి కూడా చాలా ఇష్టం, చాలా వాళ్ళకి అదుర్సు ఆదు సుబ్బారావు గారు అండి ఎవరైనా సరే. అలాగే దద్దోజనం అది కామను. తర్వాత ఉల్లిపాయ పులుసులు బాగా చేస్తుంది ఆవిడ, చిన్న ఉల్లిపాయలు ఇస్తారు దాంతో, అది 4-5 రోజులు నిల్వ ఉంటుంది. అలాగే మనకి ఆనపకాయ అంటుంది సార్, ఆనపకాయని పొడిచి 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 ముక్కలు చేస్తుంది ఆవిడ. ఆ ముక్కలు చూడడానికి మీకు చేప ముక్కల్లా ఉంటాయి, పెద్ద పెద్ద ముక్కలు. ఆ పెద్ద ముక్కలు చేసి చేప ముక్కల్లా ఉంటాయి. అది ఆవిడే ఈ చేప ముక్క తినండి అంటుంది, అది ఫేమస్. ఇలాగ చాలా రకరకాలు ఈ చక్రబాణాలు అంటుంది సార్, ఇవన్నీ ఆ పాతకాలంలో ఉండే పేర్లు ఇవన్నీ, అవే ఆవిడ చేసేది, అవే పెట్టేది అందరికి. ఆవిడికి చివరి దశ వచ్చేటప్పటికి బయట నుంచి కూల్ డ్రింక్స్ కొనడం చేసింది, కానీ మజ్జిగానే ఇంట్లో తయారు చేయాల్సింది గంగాళంతో. అంత చిన్నగా ఇంత గిన్నె ఉంటుంది, గిన్నెలో తయారు చేసి పెట్టే, ఎవరు వచ్చినా మజ్జిగ ఇవ్వడం.
పూర్తిగా అమ్మ మనసే అయితే అంతే, అమ్మ మనసే. ఎవరితో పెద్దగా అనవసరంగా కోపం తెచ్చుకోవడం లేదు, అందరినీ నాయన అని పిలుస్తుంది. పైగా ప్రతి వాళ్ళు ఆవిడ చిన్నతనం, నా చిన్నతనాన్ని నేను చూసాను, ఆవిడని అమ్మ అందరూ అమ్మ అనే పిలుస్తారు. ఇంకోటి అక్క, లేకపోతే ఆ గుండమ్మ కథ వచ్చినప్పటి నుంచి గుండక్క 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 ఫేమస్ అయిపోయింది. అందరూ అమ్మ అని పిలుస్తారు ఆవిడ. ఒక్క భానుమతి గారు మటుకు సూర్యం అని పిలుస్తారు. సూర్యం 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 అని పిలుస్తారు చిన్నప్పటి నుంచి. అలాగే కొంతమంది పాతకాలపు వాళ్ళు ఉన్నారు, షావుకాజీ గారు అవనండి, నాగేశ్వరరావు గారు అవనండి, వీళ్ళందరూ. ఎందుకంటే ఆవిడ మొగరాయిల్లో ఉండేది అని తత్వం వాళ్ళు ఉందన్నమాట. షావుకాజానికి అంజలిదేవి గారు అమ్మ అనే పిలుస్తారు, శారద గారు అమ్మనే పిలుస్తారు, విజయనిమల గారు అంటే చెప్పనక్కర్లేదు. ఆవిడ ఏది ఉన్నా సరే అమ్మతో మాట్లాడతారు. చాలా ఆవిడ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా అమ్మతోనే మాట్లాడతారు. అంటే అమ్మ ఆవిడ దగ్గర. అలాగే జయలలిత గారు ఆవిడకి అమ్మే. కారణం ఏంటంటే సంజయ్ గారు పోయి, సంజయ్ గారు అమ్మకి క్లోజ్ ఫ్రెండ్ అందువల్ల సంజయ్ గారు పోయినప్పుడు అమ్మ ఆవిడ దగ్గర తీసుకుని చూసుకున్నారు. దాంతో ఆ యొక్క అభిమానం ఆవిడకి చివరి వరకు ఉంది. మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక వారిదేనా? ఆవిడ కోరిక. నేను ఎంకామ్ చదివాను మేడం, ఎంకామ్ చదివిన బ్యాంకులో ఉద్యోగం వచ్చింది 1974. ఈ హోమియోపతి 72-73లో డిప్లొమా కోర్సు ఒకటి ఉంది, అది అమ్మే చదవమని చెప్పారు. అప్పుడు డాక్టర్ గాలి బాలసుందరరావు గారిని ఉండేవారు, చంద్రమోహన్ వాళ్ళ మామగారు ఆయన. ఆయన చెప్పాడు, నువ్వు హోమియో చదువుకో, బాగుంటుంది నీకు, నీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా హోమియో చాలా ఇష్టం, ఏదో నా పేరు కోసం నా దగ్గరికి వస్తారే కానీ మీకు అది బాగా పనిచేసింది, నువ్వు హోమియో డాక్టర్ అవ్వు, డిప్లొమా ఉందని ఆయనే చెప్పారు. కుప్పికారం ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పంపించారు. ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను, 2 సంవత్సరాలు డిప్లొమా చేశాను. తర్వాత నాకు ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. ఆ కాలంలో అంతా 100 వాట్స్ బల్బులు కదా, ట్యూబ్ లైట్లు కూడా లేవు. నేను చెప్పే 72-73లో ఆ వేడిలో ఫ్యాన్ వేసుకోకుండా పొట్లాలు కట్టాలంటే నా వల్ల కాదు, అందుకని మూట కట్టి పటకమే వారేశాను, బ్యాంకులు జాయిన్ అయ్యాను. ఆఖరికి 2000లో నేను ట్రాన్స్ఫర్లు తట్టుకోలేక నేను రిజైన్ చేశాను జాబ్. అప్పటి నుంచి మళ్ళీ హోమియో నాకు జీవితం అమ్మ నేర్పింది. అమ్మ ఆనాడు అంత దూరదృష్టితో ఆవిడ నాకు అది నేర్పించబట్టి ఈరోజు నాకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది. నాకు వచ్చేది 32,000 అంత పెన్షన్. అయినా కూడా నాకు హోమియోపతి వల్ల కొంచెం ఆదాయం ఉంది, కానీ అది ఇది కలిపి చక్కగా అందరికన్నా ఈక్వల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సనాలిటీగా నేను బతుకుతున్నాను. హాయిగా అదే అమ్మ నటించిన పాత్రలు అన్నింటిలో అంటే మీరు చాలా షూటింగ్స్కి వెళ్ళేవారా దాదాపు? నేను ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ షూటింగ్కి వెళ్తాను, ఇంకా నాకు వ్యాపకం లేదు. నాకు సాధ్యమైనంత వరకు మీరు ఏమనుకోనంటే ఆ పదం మంచిదో కాదో అని అమ్మ కూచిని. అవునా? అదే ఆవిడ ఆవిడ ఏం చెప్తే అదే. అలాగే అని ఇప్పటికీ ఆవిడ పద్ధతులు పాటిస్తూనే ఉంటాను. పొద్దున్న 4 గంటలకు లేవడం, ఇద్దరం లేస్తాం, తను తొందరగా స్నానం చేస్తుంది, కొంచెం లేట్గా చేస్తాను అంతే. తను 5 గంటలకు చేసేస్తుంది, నేను 6:30-7 గంటలకు చేస్తాను. అది ఆఫ్ లేట్, నా ఖాళీ అయిన పేపర్లు చదివి చదువుకుని లేస్తాను అనమాట. అట్లాగా ఆవిడ పద్ధతులు అన్నీ. భోజనం కూడా పొద్దున్న టిఫిన్ 8:30కి, అప్పుడు మేము సద్యం తిండమో వేడన్నం పెట్టుకుని తినడమో, అన్నమే పొద్దున. టిఫిన్ లేవు ఆ కాలంలో, మాకు టిఫిన్ లేవు. ఆ ఇళ్లలో టిఫిన్లు ఉండవు, ఈ బజ్జీలు పూరీలు ఇలాంటివి ఇడ్లీలో ఏమీ ఉండవు. కావాలంటే బయట తినడం. ఏమైనా ఆవిడ అమ్మ పక్కకి బయట ఇష్టం లేదు, బయట తిండి ఏది పడదు, అందుకని అన్నీ ఆవిడే చేసుకుంటుంది, ఆవిడే తింటుంది, ఆవిడే పెడుతుంది. దాదాపు ఒక హీరో హీరోయిన్కి రావాల్సినంత స్థాయి గుర్తింపు అమ్మకి రావడం, అలాగే అమ్మగారి పేరు మీదే కొన్ని సినిమాలు అంటే గుండమ్మ కథ లాంటి సినిమాలు టైటిల్ రోల్ ఆవిడే. సో ఇవన్నీ మీకు అప్పట్లో తెలిసిందా వారి ఘనత ఏమిటి, ఎంత ఎంత గొప్పవారని? గొప్పవారు తెలుసు, ఎందుకంటే అందరూ గౌరవిస్తారు. అప్పుడు నాకు గుండమ్మ కథ టైంలో చాలా చిన్నపిల్లవాడిని నేను, అందుకని అమ్మని అందరు గౌరవిస్తున్నారు, అందరు దగ్గర తీసుకున్న అంతా కుటుంబం. అప్పుడంతా టీం వర్క్ అంటారు చూస్తారు, ఆ టీం వర్క్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు విపరీతంగా ఉంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఏమైనా ఫంక్షన్లు దొరికితే అందరూ అక్కడ కలవాలి. అందుకనే ఆనాడు మనకి దివిసీమ ట్రబుల్ వచ్చినప్పుడు అంతమంది యాక్టర్లు కలిసి వెళ్ళారు. అవును అవును. మరి అంత టీం ఇప్పుడు దొరుకుతుందా? అందరూ ఎవరికి ఎవరికి వారు, ఎవరి క్యారవాన్లో వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద తిని చెట్ల కింద ఉండేవాళ్ళు. మేకప్ రూమ్ ఒకటి ఉంటుంది, వీళ్ళందరూ చెట్ల కిందే కూర్చొని చెట్ల కిందే ఉండేవాళ్ళు. ఎవరి కుర్చీ వాళ్ళది, కానీ భోజనాలు మటుకు అందరివి. చాలా కష్ట జీవితం ఆ రోజుల్లో అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అనుకుంటాం, కానీ చాలా నిజంగా. ఎందుకంటే షెడ్ నుంచి బయటకు వచ్చారనుకోండి, ఫుఫ్ అనుకుంటూ వస్తారు, చెమటకి తట్టుకోలేక బయటకు వచ్చి చెట్ల కింద కూర్చునేవారు. ఇప్పుడంతా ఏసీలు గీసీలు పెద్దగా లేవు కదా. అవునవును. ఒక చోట ఏసీ ఉందంటే అందరూ 30 మంది కూర్చునిపోయేవారు అప్పుడు. అలాగా. సో మీరు ఒక్కరే కదా సార్ సంతానం అమ్మకి? అమ్మానండి. ఒక్కరే పెరగడం మీకు ఎప్పుడైనా అంటే ఎంతో మంది అమ్మ దగ్గర తీసుకుని చదువు చెప్పించారు కదా, అందరితో పరిచయాలు మాకున్నాయి. అందరితో ఎవరు కాదు, చాలా అందరికీ. కేసరి స్కూల్ మైలాపురం చూసారా, అందులోనే మాకు సంబంధించిన వాళ్ళు అందరూ. మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు? ఎందుకంటే
మీరు మహా అంటే మా అందరికి లెజెండ్స్ అని కనిపించే అసలు కూడా ఊహించుకోలేము. అటువంటి వారితో వారి మధ్య మీరు పెరిగారు, సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా ఏదైనా పర్టికులర్ సినిమా షూట్? సావిత్రి గారిది ఏ టైంలో నాకు అంత ఊహ లేదు, వెళ్ళేవాడిని చూసేవాడిని, బట్ అంత గుర్తుపెట్టలేదు. బట్ అత్తగారు కొత్త కోళ్ళు, అందులో విజయనిర్మల్ గారు ఫ్రీక్వెంట్గా అనేవారు, సావిత్రి గారు అనేవారట ఇంతకుముందు, నువ్వు గట్టిగా కొట్టాలి, నా చర్మం ఎర్రబడాలి, అప్పుడే నాకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వస్తుంది, లేకపోతే నీకే పేరు వస్తుంది నాకు రాదు. అంటే అమ్మ దగ్గర దెబ్బలతనని వ్యక్తి ఒకళ్ళే ఒకళ్ళు నాకు తెలిసి జమున గారు. అంటే ఆవిడ ఒక్కతే ఎప్పుడూ ఆ కూతురుగానే వస్తుంది. అవును అమ్మ. అమ్మ అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా, అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? కూతురు కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాలు పట్టి అలాగే ఈవిడ గారాలు పట్టిగానే చూసుకునేది ఆవిడ. అందుకని ఆవిడ ఎక్కడ తప్పేసి మిగతా వాళ్ళందరూ కదా, వాణిశ్రీ అంటే గోరింత దీపం తీసారు అక్కడ కూడాను, ఎంత బాధ పెట్టేది. దాదాపు గొప్ప నటీమణులందరూ సూర్యకాంత్ గారి చేతిలో నిజంగా దెబ్బ తిన్న మరి దెబ్బ కొట్టే అది ఎడం చేత్తో ఎంత విసురుగా వస్తుంది. అప్పుడు తగ్గలకన్నానే కొడుతుంది ఆవిడ, కానీ ఆ విసురు తట్టుకోలేదు ఎవరు. మన కుడి చేతికి కూడా అంత బలం లేదు, ఆవిడ ఎడం చేతికి అంత బలం ఉంది. లెఫ్ట్ హ్యాండర్ బేసికలీ అన్ని ఒక సంతకం మటుకు తెలుగులో పెడుతుంది, లెఫ్ట్ హ్యాండర్ రాయగలదు ఆవిడ, సంతకంలో తెలుగు నేర్చుకుంది. అలాగే భానుమతి గారి ఇంటికి మీరు వస్తూ పోతూ ఉండేవారు? చిన్నప్పుడు వస్తే పోతే ఉండే, ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేది. ఇదే ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్. అప్పుడు ఇండిపెండెంట్ హౌస్. అమ్మగారు ఎప్పుడు కట్టించారు? 1956లో మేము చిన్న ఇల్లుగా కొన్నాం అమ్మ. ఇది యాక్చువల్గా స్పేస్ ఎక్కువగా ఉంది, కొనుక్కుని అప్పుడు మేము మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకున్నాం, పక్కన గదులు అన్ని వేసుకుని 1956లో మేము వచ్చాము ఇక్కడికి. అమ్మ పోయేంత వరకు ఇండిపెండెంట్గానే ఉంది. అమ్మ ఫస్ట్ సంవత్సరీకాలు కూడా ఇక్కడే జరిగాయి. హౌస్ ఒక ఇండిపెండెంట్ హౌస్. దాని తర్వాత ఇది ఫ్లాట్స్ ఇచ్చారు డెవలప్మెంట్కి. అమ్మగారి నటన చూసి మిగతా వాళ్ళు సహనటి నటులు ఏమనుకునేవారు అంటే, ఎందుకంటే అంత సహజంగా నటిస్తారు, ఇలా స్క్రీన్ మీదకి రాగానే ఆవిడ బాడీ లాంగ్వేజ్ అంతా నాకు తెలిసింది, బాగా బోహొచ్చింది. నాకు తెలిసినంత వరకు చాలామంది నువ్వు కొంచెం తగ్గితే నేను మాట్లాడతాను నాకు వినపడుతుంది అన్న ఫీలింగ్లు నేను చూసి విన్నాను. అంటే ఎలాగా? ఎందుకంటే ఈవిడ ఈవిడ వాగ్దాటికి కొట్టి పారేస్తుంది అనమాట, ఏదొచ్చినా కూడా ఆ సీన్లో ఈవిడే డామినేటింగ్. ఆ సీన్లో ఇంకోళ్ళకి రావాలంటే గ్యాప్ ఉండదు. పైగా ఈవిడేం డైలాగులు కొత్తగా చెప్తుంది, మీరు రాసిన డైలాగులు కన్నా కొత్తగా చెప్తుంది. పైగా డైరెక్టర్ తను ఆవిడ వదులుతాడు ఏదైనా అంటే కొంచెం ఇంప్రోవైజేషన్ చేసుకోవడం, అది బాగుంది చేసేయమంటాడు. అందుకనే చేసే ఇప్పుడు చాలామంది చక్రపాణి గారు లాంటి వాళ్ళందరూ అమ్మ చెప్పడం ఏంటంటే, చాలామంది ఆత్రేయాత్రిగా ఆవిడికి డైలాగులు అందుకే రెండు ముక్కలు రాస్తే మిగతా అంతా చెప్పేస్తుంది. ఇటు వచ్చి ఆ క్యారెక్టర్ నేములు పేర్లు చెప్పాలి, క్యారెక్టర్ పేర్లు చెప్తే ఆవిడ ఆ దాటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. మా అందరికి పదే పదే మళ్ళీ మళ్ళీ మాట్లాడేది అది, ఏవే టిఫిన్ చేసావా? ఆ పిలుపులోనే ఉందమ్మ, అది ఒక పెద్దమైన అథారిటీ కాకుండా ఆప్యాయత కూడా అందులో ఉంది. అవును, అథారిటీ ఆప్యాయత రెండు ఉండి అంటే ఒక్కొక్క మూమెంట్ లో ఆవిడకి ఏమన్నా మళ్ళీ ఆవిడ సింహం కంటే తగ్గిందంటే తెర మీద ఆ చూడలేరు, ఎవరు తట్టుకోలేరు. సూర్యకాంతం గారికి ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు, కానీ ఆవిడకి చిన్న ఈగ కూడా తట్టుకో. అది చెప్పాను, ఆప్యాయత లాస్ట్ లో వచ్చేస్తుంది, మీ అందరికి అభిమానం. పైగా ఇప్పటికీ మన ఇంట్లో పిల్లలతో సహా ఎవరైనా చూశారంటే అమ్మ వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్స్ మిగతా వాళ్ళ మీద పెద్దగా కలగదు. అది నేను మొన్న కాకినాడ వెళ్ళాను చూడడానికి, అంటే కాకినాడలో కూడా ఒక ఫంక్షన్ చేద్దామని ఒక ఐడియా. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఇంత ఎలా చూశారంటే నేను ఎవరో వాళ్ళకి తెలీదు, నాకు కాకినాడకి సంబంధం లేదు, చిన్నప్పుడు ఇప్పుడు పుట్టానంతే తప్పితే. కానీ వెళ్ళిన వెంటనే అంత అభిమానం, అమ్మ సూర్యకాంతంగా మేము చేస్తాం మేము చూస్తామని ముందుకు వచ్చినారు చూసారా, అంత ఒక చిన్న సైజ్ ప్రభావం. 40-50 మంది వచ్చారు నా దగ్గరకంటే, మీరు ఆలోచించు అబ్బా, అందరూ పెద్ద పెద్ద డాక్టర్లే. అవును, ఆ మెమరీస్ అలాంటివి, ఆ మెమరీస్ అలాంటివి. పై 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది అంటారు అమ్మగారికి పద్మశ్రీ రాలేదు మీకేమన్నా, నాకు దాని మీద సంబంధం లేదు, 30 ఏళ్ళు అయింది ఆవిడ పోయి. ఇప్పటికీ ఆవిడ గురించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర, అది పద్మశ్రీ వల్ల రాదు. అవును, ఊరికే పక్కన నేమ్ బోర్డు పక్కన పెట్టుకోవడానికి ఒక డిజిగ్నేషన్ లాగే అది. అవును, కానీ వారి జీవితంలో వచ్చిన పాత్రలు కావచ్చు, జీవితంలో వచ్చిన సంఘటనలు అనుభూతులు అన్నీ కూడా ధైర్యంగా ఫేస్ చేశారా? ఎప్పుడైనా కష్టపడ్డారా? కానీ భయం ఎక్కువ. భయం ఎక్కువ దేవుడా ఇది శ్రీదేవి సినిమాలో దేవుడా అనుకుంటుంది, ఆ క్షణం ఆ దేవుడా అనుకుంటుంది. ఎందుకంటే శ్రీదేవి ఇక్కడే ఉండేది, మాకు మా ఇంటికి వచ్చేది. అమ్మున్న ఇంటి ఏరియా కామ్గా ఉంటుంది అని కొనుక్కుంది ఆవిడ, సేటి గాలను కొనుక్కుంది ఆవిడ. శ్రీదేవి భారతి ఎదురు సందులో ఉండేది, మా ఇంటికి ఎదురుగుండా సందులో భారతి వాళ్ళ సిస్టర్ ఉండేవారు. తర్వాత షీలా అనుకుంటాను ఇక్కడ మలయాళి, మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేసినా ఆవిడ ఇక్కడే ఉన్నారు. జయలలిత గారు మనకు కొంచెం దగ్గర స్టెల్లా మెరిస్ కాలేజ్ వెనకాల ఉన్నారు, అది కామ్ ఏరియా ఆ కాలంలో. సో శ్రీదేవి గారు ఇక్కడికి వచ్చి వస్తూ ఉండేవారా? ఇక్కడే ఉండేవారు ఆవిడ,
తర్వాత ఈ సినిమా షూటింగ్లకి వాటికి వేరే ఊళ్ళు వెళ్ళడం అని వెళ్ళి తర్వాత డెవలప్ అయిన తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ. ఇక్కడ ఆ ఇల్లు అలాగా ఖాళీగా తాళం వేసుకుంది. ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏదైనా సరే ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే అందరూ వస్తారమ్మా. అలాగే మేము కూడా కొన్ని చోట్లకి వెళ్తాం ఖచ్చితంగా. ఛాయాదేవి గారు ఫ్రీక్వెంట్గా వస్తారు. రావడమే బయట నుంచే ఆ తలుపు తెరవకముందే ఆవిడ గొంతు స్టార్ట్ అవుతుంది. ఓహో, ఛాయాదేవి గారు. ఛాయాదేవి గారు ఆవిడ చాలా అసలు ఆగదు. ఆవిడ ఆగదు. అమ్మ ఛాయాదేవి గారు బాగా బాగానే ఉండేవారు. అంటే ఒక విధంగా మా ఫ్యామిలీలో అమ్మ ఆవిడ కూర్చుంటే అమ్మ తక్కువ మాట్లాడదు, ఆవిడ ఎక్కువ మాట్లాడేది. హేమలత గారు అలా కాదు. హేమలత గారి ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం, మా ఇంటికి ఆవిడ వచ్చేది. వాళ్ళ అబ్బాయి శరత్ ఉన్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్ అతను. ఆ శేషగిరిరావు గారు హస్బెండ్ ఉన్నారు, వాళ్ళతో కూడా చాలా సత్సంబంధాలు. ఏది వచ్చినా ఖాళీ ఉన్నారంటే కాంత అంటూ వచ్చేసేదనమాట. ఏం చేస్తున్నావు, మా వంటకాలను వెలవ చేయవలే, మీ వంటకాలు రుచి చూపించలేదు ఆవిడ. వాళ్ళు నాన్ వెజ్ కదా అందుకని. అవును అవును. అయితే ఇంత నటనా ప్రపంచం చుట్టూ ఉండి కూడా మీరు ఎందుకో మరి యాక్టర్ అవ్వాలని అనుకోలేదని అసలు? మాకేంటంటే పైకి రావాలి. మాకు మాకు ఇంటి కింద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉండేవారమ్మా, అద్దెకి ఆంధ్ర బ్యాంకు. ఆయన పొద్దున్న 9 గంటలకు వెళ్ళేవారు కారులో, సాయంత్రం 7 గంటలకు వచ్చేవారు. చాలా టీవీగా ఉండేవారు, అంతా ఇదిగా ఉండేది. ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు, ప్రశాంతంగా ఉండేవాడు. భార్యాభర్తలు వాళ్ళతో వాళ్ళ ఇంట్లోనే నేను ఆడుకునేవాడిని, వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు కూర్చునేవారు. అది చూసినప్పటి నుంచి మా మదర్కి ఒకటి అనిపించేది, నువ్వు కూడా ఇలాగే ఆఫీస్ రావాలని. సో అది నా బుర్రలో పాతుకుపోయింది. దానివల్లే నేను బీకామ్ ఎంకామ్ చదివాను. ఎంకామ్ అయిన తర్వాత నేను బ్యాంక్లో 1974లో వచ్చేసాను. 76లో మాకు మ్యారేజ్ అయింది. మీకు 23 ఏళ్ళు, తనకు 16 8 8 ఏళ్ళు తేడా. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8 ఈ రోజు అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయింది. అప్పుడు మా మ్యారేజ్ ఇక్కడ మెడ్రాస్లోనే. సో అయితే మరి జీవితం అంటే మామూలుగా అమ్మలు అన్ని చెప్తారు కదా, ఇలా ఉండాలి నాన్న, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. అమ్మ అలా చెప్పించేవారా జీవితంలో లైట్గా హ్యాపీగా? లేదు లేదు, చాలా స్ట్రిక్ట్ మనిషి. చదువు టైంలో చదవాలి, బయటకు వచ్చే టైంలో బయటికి రావాలి. మరి షూటింగ్స్కి వెళ్ళిపోతే మరి ఎవరు చూసేవారు? రాత్రి ఆవిడ 12 గంటలకు పడుకో, నేను 12 గంటలకు పడుకో. ఆవిడ 4 కిలోస్తుంది, నేను 4 కిలోస్తాను. వస్తే అదేమిటో తెలియదు, పూర్వజన్మలో మాకు ఆ కలయిక ఉందేమో అలాగే ఉంటుందన్నమాట. ఆవిడ ఏకసంతగ్రాహి. చిన్నప్పుడు నేను అలాగే బట్టి పట్టేయడం ఎక్కువ సాధ్యం వరకు చిన్న కాలంలో. ఆ కాలంలో బట్టి పట్టేయడమే కదా, వాళ్ళు నోట్స్ ఇచ్చేవారు, మేము బట్టి పట్టేసేవాళ్ళం నాకు క్యాసరీ స్కూల్. ఇప్పుడు నేను క్యాసరీ స్కూల్ చదివినందువల్ల అటు తమిళం పూర్తిగా రాలేదు, ఇటు తెలుగు పూర్తిగా రాలేదు, ఇటు ఇంగ్లీష్ పూర్తిగా రాలేదు. మొత్తం తెలుగు మీడియమే నేను. ఓహో, డిగ్రీ వరకు నాకు తెలుగు మీడియమే. బట్ ఇంకేంటి, తమిళ పేస్తే తెలియం లేదు, నల్ల పేస్తే తెలియం, ఓరలోకి పడిక తెలియం. ఓరలోకి ఆనా ఏమన్నా యారాவது ఎழுதுனா எழுத படிக்க தெரியாது. ஆமா நீங்க தான் எழுதிண்டா? நான் எழுத மாட்டேன், பட் பிரிண்டட் மேட்டர் ஐ கேன் ரீட். ஃபாஸ்டா படிக்க தெரியுமா? சோ சுமாரா ஊட்டி கூட்டி படிக்கணும். బాగుంది. అయితే మీ చక్క అయితే ఇక్కడ ఉండే వాళ్ళకి అంటే తెలుగు తమిళ రెండు ప్రొఫెషనల్కి తమిళ కావాలి కదా. అవును కావాలి. నాకు హిందీ రాదు, హిందీ అస్సలు రాదు. మా అందుకనే మా పిల్లలిద్దరికి బాగా హిందీ నేర్పించాను. వాళ్ళు కేంద్రీయ విద్యాలయంలో జాయిన్ అయ్యారు. సో కేంద్రీయ విద్యాలయంలో హిందీ బాగా నేర్చుకున్నారు. హిందీ మీ మరి మీ హైదరాబాద్ వాళ్ళకి మీకు వస్తుంది, బట్ మీ హిందీ కన్నా మా వాళ్ళ హిందీ బాగుంటుంది. మీది ఉర్దూ మిక్స్డ్ ఉంటుంది, మా వాళ్ళది రియల్ హిందీ, చాలా బాగుంటుంది. మేడం నాకు హిందీ రాదు. కారణం ఏంటంటే 68 69లో తమిళ హిందీ ఒళిగి అనేవారు కదా ఇక్కడ, దాంతో నాకు పోయింది. పరీక్షా పేపర్ కూడా 5 ప్రశ్నలు అలా చూసి రాస్తే పాస్, అలాగే మేము పాస్ అయ్యాం. సూర్యకాంతం గారు బాబావారి భక్తులు కదా? అవునమ్మా. సో ఎప్పటి నుంచి ఆ భక్తి మీకు మీకు తెలుసు అంటే మీ ఊహ తెలిసి? నాకు తెలిసి నా 12 14 ఏట వేసుకోండి, 50 65 66. నా డిగ్రీ వచ్చే డిగ్రీ కాదు, నా ఎస్ఎల్సి వచ్చే టైంకి అమ్మతో వెళ్ళినప్పుడు ఆయన అలా చూస్తూ ఉండే, ఈయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఈయనకి ఇలా ఎందుకు, ఈయన చెన్నులో కాంతి ఎందుకు వస్తుంది, అంత కాంతి ఎందుకు ఉంది వీడికి, ఈయన మాటల్లో చూస్తే ఇంతమంది ఆ కుక్కి కూసుకుపోయి గదిలో కూర్చునేవారు అట్లాగా. కలిసారా ఎప్పుడైనా స్వామి దర్శనం ఇచ్చారు కదా? అంజలిదేవి గారు కూడా చాలా భక్తురాలు. చాలా అంజలిదేవి గారు, జానకి గారు, జానకి గారు, ఈవెన్ జమున గారు, జమున గారు కూడా బాబా భక్తులే. వీళ్ళందరూ కలిసే వెళ్తారు. నాకు కేవీ కృష్ణ కుమార్ గారు ఉన్నారు, డాక్టర్ కేవీ కృష్ణ కుమార్. అవునవును, ఆవిడ సాలిడ్. కానీ ఏమన్నా అమ్మకి మీకు తెలిసిన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అయ్యాయండి? అంటే ఆవిడ ఏదో కష్టం వస్తే ఆవిడ తలుచుకుంటుంది అంతే. ఆ తలుచుకున్నందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ టక్ టక్ సాల్వ్ అయిపోయేవి. ఒకటి అమ్మ చిన్నప్పుడు ఏమనేది, సత్సంకల్పం బాగుంటే ఇవన్నీ సక్సెస్ అవుతాయిరా, మినిమం కోరికలు ఏమున్నా సక్సెస్ అయిపోతాయి. అట్లాగే ఆవిడకి ఏంది, అట్లాగే నాకు చిన్నవి ఏదైనా బాబా మీద భారం వేస్తే సరిగ్గా అయిపోతుంది. తెలుగు భాష మా తెలుగు వారి సొత్తు సూర్యకాంతం గారు అంటే, కానీ ఇతర భాషల్లో వారికి అంటే ఏమన్నా ఎక్కువగా అవకాశాలు రావడం? తమిళంలో 5 సినిమాలు చేశారమ్మా, హిందీలో 1 2 చేశారంతే. కానీ అమ్మ తెలుగే, తెలుగుని దాటి వెళ్ళలేదు. తమిళ యాక్టర్స్ చాలామంది అమ్మకి దగ్గర. పండరిబాయ్ గారు ఫ్రెండు అమ్మకి, తర్వాత మనోరమ గారు వీడు బాగా ఫ్రెండు,
శివాజీ గణేష్. ఆ కాలంలో ఏంటంటే వాహిని స్టూడియో అంతా షెడ్లు, ప్రసాద ఏవిఎం స్టూడియో. దీని ఏవిఎం స్టూడియోకి వెళ్ళాం అనుకోండి, నాలుగైదు షెడ్లు పక్క పక్కనే ఉంటాయి. దాంట్లో ఒక దాంట్లో తెలుగు సినిమా అవుతుంది, ఒక దాంట్లో తమిళ సినిమా షూటింగ్ అవుతుంది. ఈ షూటింగ్ వల్ల ఏంటంటే దగ్గర దగ్గర ఉంటాం మేము, ఖాళీగా ఉంటాం కదా. అందువల్ల ఇందులోంచి అమ్మ షార్టింగ్లోనే నేను ఇందులోంచి అందులోకి వెళ్ళేవాడిని. నగేష్ నాకు బాగా, నేనంటే ఇష్టం రాజుబాబు గారికి, నగేష్కి నేనంటే ఇష్టం. నగేష్ ఎప్పుడొచ్చినా జబ్బట్టుకు పోయేవాడు, జబ్బట్టు తీసుకుపోయాడు. వాడు ఆనంతే వా పొలం అనేవాడు. వాడు కొడుకు పేరు ఆనంద్, అందుకని ఆనంతాన్ని పట్టుకుపోయేవాడు అనమాట. పట్టుకుపోయి అందరినీ పరిచయం చేసేవాడు. అదంతా ఉంది. అలాగే అందువల్ల శివాజీ గణేష్ అంటేనే ఎంజీఆర్ అన్న ఇష్టం నాకు. వాడి సినిమాలు బాగా చూస్తాను. అందువల్ల వాళ్ళతో కొంచెం పరిచయం కలిగింది నాకు. ఎప్పుడైనా వస్తే పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్తే ఎన్నపడికి ఎన్నో పంటనే అనిపించేవాడు అనమాట. నల్లపడి అనేవాడు. అట్లాగా కొంచెం అమ్మ వల్ల నాకు చాలామందితో పరిచయాలు బాగా వచ్చాయి. చాలా స్ట్రిక్ట్గా ఉండే అమ్మ, స్ట్రిక్ట్గా ఉంటుంది. అమ్మ చదువుకోవాలి, మనం చదువుకుని హోంవర్క్లు అన్ని చేసామంటే ఎంతో మంచిది. ఆ రిపోర్ట్ చూసినా చాలా సంతోషిస్తుంది. ఆ రోజు పెద్ద తీసుకెళ్లి వుడ్లాండ్స్ హోటల్లో పార్టీ ఇస్తుంది. ఓహో, ఆవిడ పెద్దగా తింది ఏదండి కాంజీవరం ఇడ్లీ, అలా ఇంకా రెండు మూడు ఉన్నాయి అలాంటివే తింటుంది. అయినా మాకు పార్టీ ఇచ్చేది. ఎవరన్నా ఫ్రెండ్స్ని పిలిచి మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి, అంటే ఇంట్లోనే చేస్తే ఎందుకని బయట తీసుకెళ్ళి చేద్దామని చేసేది. మాకు వెళ్ళే రెండే రెండు హోటల్స్ అమ్మ వెళ్ళేది ఏంటంటే వుడ్లాండ్స్, దాసి ప్రకాష్, రెండు మంచి శాకాహార భోజనం. శాకాహార భోజనం మంచి ఫేమస్. అవి విశాలంగా ఉంటుంది, కంజెస్టెడ్గా ఉండదు. అందువల్ల ఫుడ్ కూడా బాగుంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది. అప్పుడు దాస్ ప్రకాష్ ఐస్ క్రీమ్స్ కూడా వచ్చాయి కదా. దాస్ ప్రకాష్ ఫేమస్ ఫర్ ఐస్ క్రీమ్స్. సో అలా మరి అంటే ఒకవైపు ట్రెడిషనల్గా తెలుగింట ఉండే పద్ధతులు పాటింపులు అన్నీ ఉంటూ, ఇంకోవైపు సినిమా గ్లామర్, సినిమా ప్రపంచం, అందరూ అగ్రతారలు, ఇక్కడ పెద్ద పెద్ద కార్లు, పార్టీలు ఇవన్నీ ఉంటాయి కదా. అమ్మ మరి ఎలా బ్యాలెన్స్ చేసేవారు రెండింటిని? అక్కడ కాల్షీలు మాకు అసిస్టెంట్లు లేరు మా ఇంట్లో. మాకు పేరుకు మేనేజర్ ఉంటారు, ఆయన అకౌంట్స్ రాయడం వరకే. కాల్ షీట్లోనూ డైరీలోనూ అమ్మ ఎవరిని తీసుకోదు, తనే రాసుకుంటుంది. నేను పెద్దవాడిని, ఏంటో ఆ డైరీలన్నీ నేను రాసేవాడిని. ఎవరో అని మీరు పలానా పలానా ప్రొడ్యూసరు, పలానా డైరెక్టరు, పలానా ప్రొడక్షన్ నెంబర్ను పేర్లు కొంతమంది పెట్టేవారు. ప్రొడక్షన్ నెంబర్ సోన్స్ రాధాకృష్ణ, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు, అట్లాగే అన్నీ అనమాట. టెన్షన్గా అందరూ వచ్చి అంటే పద్ధతిగా పేమెంట్లు ఇవ్వడం అవన్నీ, పద్ధతిగా అంటే లాస్ట్ పేమెంట్లు ఎప్పుడు ఫైల్ అయ్యేవాది అది వేరే విషయం. అది అందరు చెప్తారు సార్, అది అందరూ. అది ఎందుకంటే అంటే అంత పెద్ద దిగ్గజాలకు కూడా ఇంతేనా అనిపిస్తుంది. కానీ ఒకటండి, అది అప్పుడు అమ్మకి తెలియదు, నాకు పెద్ద తెలియలేదు. బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత నాకు విషయం తెలిసింది. ఏంటంటే ఇప్పుడు వెంకటూరు సుందరరామూర్తి గారు ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన ఏంటంటే సిసి గారు ఉన్నారు, నాకు చాలా క్లోజ్ పడలేదు. సిసి గారు అంటే చాలా క్లోజ్, నా సొంత కొడుకులో చూసుకుంటాడు ఆయన. ఏ వచ్చి నాకు 20 రూపాయలు కావాలనేవాడు, ఇచ్చేసేవాడిని. నేను 2-3 రోజులు ఆగో చెక్ తెచ్చి ఇచ్చేవాడు. ఇది ఎప్పుడు పాస్ అయితే అప్పుడు డబ్బు తీసుకునేవాడు. అట్లాగే వేటూరు సుందరరామూర్తి గారు, బాబు నాకు డబ్బు ఇవేయా అనేవాడు. ఏమండి అనేవాడు, వాడు చెక్ ఇస్తాడయ్యా, చెక్ ఇదిగో ఇచ్చాడు చూడు, పోస్ట్ పెట్టేసి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, డబ్బు ఇచ్చేస్తావా అనేవాడు. సరే అని క్లిప్పుకు పెట్టుకుని డబ్బు ఇచ్చేసేవాడిని. ఎంతండి ఆ కాలంలో 100, 150. పైగా నా జీతం నాకు అమ్మ నాకు అలాగే ఉంచేవారు, నా జీతం తీసుకునేవారు కదా ఆవిడ. ఆవిడ నా జీతం ముట్టుకోవాలని చెప్పి నేను 1 రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు కొత్తగా తీసుకెళ్లేవాడిని నా జీతాన్ని. అలా చూసి దాంట్లో కావాల్సిన ఒక కట్ట తీసుకుని దాని తగ్గట్టు మీద ఓ 50 రూపాయలు 100 రూపాయలు వేసి నాకు డబ్బులు ఇచ్చేసేది. సో ఈ డబ్బులు నాకు ఉండేవి, నాకు అక్కడ ఏం పెద్ద తన అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా నాకు. దానివల్ల ఇది ఎవరికైనా ఇచ్చినా నాకు తెలిసిపోతుంది. ఆ చెక్కు వాళ్ళు టీటీ వస్తుంది, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అంటారు. ఆ టీటీ వచ్చిన వెంటనే అకౌంట్ క్రియేట్ అవుతుంది, వీళ్ళ చెక్కులు పాస్ చేసేవాడిని. ఫస్టే వీళ్ళది అయిపోయింది అనమాట. అలాగే శ్రీలక్ష్మి గారు ఆవిడది అంతే. ఈయన తర్వాత శ్రీధరు, సంగీత, వీళ్ళంతా చాలామంది, ఒకళ్ళు ఒకళ్ళు చెప్పలేము, చాలామంది వాళ్ళ చెక్కులు. పెద్ద అమౌంట్లు అయితే మనం ఏం చేయలేము, చిన్న చిన్న అమౌంట్లు అయితే పర్లేదు. మనకు మన లిమిట్లో మనం ఎంతవరకు ఉందో అంతవరకు చేసేసేవాళ్ళు. పైగా వీళ్ళందరూ కొంచెం ఆప్యాయంగా మాట్లాడతారు. అదే వాళ్ళకి ఇచ్చేవాడు కానీ నాకు ఇవ్వంటే లేదండి, అలా బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోరని తప్పించుకునేవాడిని. వాళ్ళకి ఏదో ఎప్పుడో ఒకసారి సాయం కింద నా చేతిలో జేబులో ఉంటే 100 రూపాయలు ఇచ్చారంటే 200 రూపాయలు ఇచ్చాను, అంతకన్నా లేదండి అని తప్పించు. దానివల్ల ఇద్దరు ముగ్గురు నా మీద అరిచారు కూడా, నువ్వు వాళ్ళకంటే ఇస్తావు వీళ్ళకంటే ఇస్తావని. అలా కూడా ఉన్నాయి. కానీ వీళ్ళందరూ నన్ను ఆప్యాయంగా అభిమానంగా పిలిచేవారు, వచ్చేవారు, ఆశీర్వదించేవారు. అందరు పెద్దవాళ్ళు కదా, బయట సోఫాలో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం అయిపోతే వాళ్ళకేంటంటే రిలాక్సేషన్. ఒక కొత్త వ్యక్తితో కొత్త అభిమానంగా మాట్లాడి చిన్న కుర్రాడితో మాట్లాడుతున్నాను. రాజేశ్వరరావు గారు, సారూర్ రాజేశ్వరరావు గారు, అందరూ వీళ్ళందరూ అలాగే. అమ్మగారు నాన్నగారు ఎలా ఉండేవారు అంటే, నాన్నగారు అమ్మగారు ఒక పెద్ద నటి. సో నాన్నగారు ఆయన ఎలా చూసేవారు? అడ్వకేట్. ఆయన ముందు గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండేవారు, తర్వాత మెడ్రాస్ వచ్చేసి అడ్వకేట్, మామూలుగా అడ్వకేట్గానే ఉన్నారు. బాగా చూసేవారు. ఆయన ఫీల్డ్ ఆయనదండి, ఆయన లాకి సంబంధించింది, వాటికి క్లయింట్కి సంబంధించి ఆయనది. అమ్మ ఫీల్డ్ అమ్మది. మామూలుగా ఈ భోజనం పెట్టడం కానీ ఇతరత్ర కానీ అన్నీ బాగానే ఉండేవి. ఎక్కడ ఆయన ఫుల్ ఫ్రీడమ్ అమ్మకి ఇచ్చాడు, అమ్మ ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఇద్దరికీ కామన్ ఏరియా అంటే నాటకాలు, పాటలు.
ఓ పాటలు పడానా? పాడేవారు అసలు? అమ్మ పాడేవారు కాదు, పాటలు వినేవాళ్ళు. పైగా ఈ 80లోనో 82లోనో ఇది వచ్చింది, 78 విసిఆర్లు విసిపిలు వచ్చాయి క్యాసెట్లు. అవును, అక్కడి నుంచి ఇక సినిమాలు చూడటం బాగానే ఇంట్లో మొదలెట్ట. సినిమాలు వేసుకు చూసేవారు, వేసుకు చూసేవారు, చూసేమనుకునేవారు. బాగునేది అప్పుడు ఆ కాలంలో, ఇలా ఇంటే ఇలా చేసామన్నమాట, ఇలా చేసామని అనుకునేవారు. అందరం కలిసి కూర్చొని చేసుకుని చూసుకునేవాళ్ళు. ఒకే రూమ్లో మాకు ఏసీ ఉండేది, అక్కడే పెట్టుకుని అక్కడే చూసుకుని చేసేవాళ్ళు. ఎంత ఖాళీ ఉంటే అందరు కలిసి తినాలమ్మా, అందరు కలిసి ఉండాలి. ఈమెను ఆదివారం సినిమా డైలాగులు విన్నా కూడా మేము అందరు చుట్టూ కూర్చునే వెళ్ళేవాళ్ళం. మధ్యలో రేడియో ఉండేది, ఆ రేడియోలో వినేవాళ్ళం. సంక్షిప్త శబ్ద చిత్రం అనేవారు అది, ఆ సినిమా అలాగే వినేవాళ్ళం, చూసేవాళ్ళం కాదు వినేవాళ్ళం. ఆకాశవాణితో చాలా అనుబంధం ఉంది కదా? ఉంది అనుబంధం. అంటే నాటకాలు వేశారా? రేడియో నాటకాలు, రేడియో నాటకాలు కొన్ని వేశారు, స్పీచ్లు కొన్ని ఇచ్చారమ్మ. దాని ప్రతిగా నేను కొన్ని దొరికాయి, నా పుస్తకంలో కూడా రాశాను నేను, కొన్ని దొరకలేదు మాకు. మనకి ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయా సార్? లేదు, ఆ ఒక్కటే ఉంది, ఆడియో కాదు వీడియోనే ఉంది. ఆకాశవాణి చేసి వాళ్ళు చేశారు, ఏం చేశారు, విజయ్ దుర్గ్ గారు పంపించారు, ఆ కాఫీ కప్పు పెట్టేసి వెళ్తుంది. ఇదే మంచం, ఇదే మంచం మీద, ఇదే మంచం మీద. అప్పుడు మాకు ఫ్రంట్ రూమ్లో ఉండేదన్నమాట. ఆ అమ్మాయి ఏమో ఇలా బోర్లా పడుకుని పుస్తకం చదువుతూ కూర్చుంది, కాలు పైకి ఎత్తి పెడుతుంది ఇలాగా. అప్పుడు కాఫీ కప్పు తెచ్చి దాన్ని పెట్టేసి అత్తగారిని అంటారు, నన్ను చూడు కాఫీ ఇచ్చాను, కాఫీ కూడా ఇవ్వలేదా అంటారు అని చెప్పి దాన్ని పెట్టేసి చచ్చిపోతే ఆ పిల్లల్ని తీయండి, వెళ్ళిపోతుంది. సో మంచి చమత్కారి అమ్మ, చమత్కారి కదా, చాలా బాగుంది. కానీ ఇంత మంచి అమ్మ తెరపై తెర బయట గలగలగలగా తిరుగుతూ అలా ఇన్ని చేస్తూ నేర్పిస్తూ ఉన్న అమ్మ, ఇంకా ఫైనల్ దశలో సార్ కష్టంగా ఉండేదా మనసులో? చాలా. నేనేం చేసాను నాకే తెలియదు, నేనేమేమి బ్లండర్స్ చేశాను, ఏమేమి తప్పులు చేశాను నాకే తెలియదు. అట్లా ఒక ఒక సంవత్సరం పాటు పిచ్చి పట్టిన బండిలో తిరిగేవాడిని. పాపం ఏమైంది సార్? యాక్చువల్లీ ఏం లేదు, కారు విరగడం ఒకటి, అమ్మ పోవడం ఒకటి, ఇవన్నీ అయ్యేటువంటికి కొంచెం. ఈయన ముళ్ళపూడి రమణ గారు పాపం వచ్చేవారు అడ పదరప్ప ఇంటికి, ఆయనే వచ్చేవారు పాపం. ఆయన మొదటి నుంచి బాపు గారి దగ్గరికి ఆయన ఎప్పుడైనా వచ్చేవారు, కానీ బాపు గారి దగ్గర నేనే వెళ్ళేవాడిని. కానీ ముళ్ళపూడి వెంకటరమణ గారు అప్పుడప్పుడు వచ్చి పలకరించి ఏమిటి ఎందుకు ఇలా ఉన్నావు అలా ఇలా అనేవారు. నేను బ్యాంక్ వెళ్తున్నానంటే సంతోషించేవాడు, పని రొటీన్లో పడ్డాడు కదా అని. తర్వాత మళ్ళీ బ్యాంక్ మానేసానంటే కొంచెం కంగారు పడ్డాడు, ఏం చేస్తావు నువ్వు బ్యాంక్ మానేసావని అడిగాడు. మనకు ఉండే జీతాలే కదా, ఎలా ఇలా అంటే లేదండి హోమియోపతి, హోమియోపతిలో ఏం వస్తుంది అట్లా ఇట్లా అని. తర్వాత నేను కొంచెం పాపులర్ అయ్యేటువాడికి కొంచెం ఆయన సంతోషించాడు. ఇలాంటి అమ్మని కోల్పోవడం చాలా ఏమో, మాలాంటి అమ్మ ఇంకెవరికి ఉండదు. ఒక యాంగిల్లో అంత పేరు ప్రఖ్యాతులు నిజంగా నేషనల్ వైడ్ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా అంత పేరు ప్రఖ్యాతులతో ఆవిడ ఉండి, ఆవిడకి ఉత్తరాలు వస్తూనే ఉంటే వాటికి సమాధానాన్ని రాసేవాడిని. నేనే రాసేవాడిని, ఆమె చెప్పేది. ఏమైనా వచ్చాయి ఉత్తరాలు? ఉత్తరాలు అభిమానం గురించి రాసేవాడు, దాంట్లో ఇది అయ్యారు ఇలాగ ఫోటో పంపించాడంటే నేనే ఆ ఉత్తరం ఇది చేసి మా ఊరికి పంపించేవాడిని అంతా. అట్లాగా కొన్నాళ్ళు అయ్యి ఆవిడ రాసుకోలేని పరిస్థితి వచ్చేటప్పటికి ఆవిడ డైరీలు నేను రాసేవాడిని, ఎవరెవరు అడుగుతున్నారు, ఎవరెవరు ఇచ్చారు, ఎవరు చెక్ ఇచ్చారు అంత అనమాట. అలాగా చాలా చక్కగా ఆవిడ ఆవిడ లైఫ్లో పొద్దున్నే సాయంత్రం ఆవిడ లేకపోయేటోడికి ఏమీ లేదు. తర్వాత బ్యాంక్లో పడ్డా కూడా ఇంటికి వచ్చేవాడికే వెళితే ఆ అమ్మాని పిలుచుకుంటూనే ఉండమే. అందుకనే దీన్ని పిలవడం కూడా అమ్మ ఏ పేర్లు పెట్టి పిలిచేందో అందరినీ ఇంటి ఇల్లారా, అట్లాగా కొన్ని పేర్లు పెట్టి దీన్ని పిలిచేవాడిని. సినిమాలో ఉండే రకరకాల పేర్లు, రంగమ్మ గంగమ్మ అని అమ్మకి ఏమేమి పేర్లు ఉన్నాయో ఆ పేర్లని పెట్టి దీన్ని పిలిచేవాడిని. ఓ ఇంటి ఇలా ఎక్కడ ఉన్నాయంటే పాపం వచ్చేది పాపం. అట్లాగా కొన్నాళ్ళు ఆ విధంగా గడిచిపోయింది. అంత కొంచెం కొంతకాలం ఉండాల్సింది సార్, అమ్మ ఉంటే బాగుండేదండి. నాకు ఇంకో ఆ విషయం అంత తొందరగా, ఆవిడ కిడ్నీకి ఫెయిల్యూర్ అయింది, డయాబెటిక్. అమ్మకి ఏంటంటే ఎక్కువ నెయ్యి అలవాటు, ఫ్రైడ్ అన్నీ ఒత్తి ఉడకేసిన ఏది ఇష్టం లేదు ఆవిడకి, అన్నీ ఫ్రైగా ఉండాలి, స్పైసీగా ఉండాలి, నెయ్యి ఎక్కువ అలవాటు. దీంట్లో కొంచెం డయాబెటిక్ వచ్చింది, కంట్రోల్ చేసుకోలేదు. ఒకే కాఫీ తాగుతుంది రోజుకి, ఆ కాఫీలో పందాలు వేసుకుని తాగుతుంది. అలాగా ఏది కంట్రోల్ చేసుకునేది, అన్నం బాగానే తినేది, తనకు ఎంతవరకు కావాలో అంతవరకు తినేది. అలాగా డయాబెటీస్ వచ్చి డయాలసిస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టమైంది. మీరు అడిగిన దానికి జయలలిత గారు అమ్మ పోయినప్పుడు దీంట్లో వచ్చారు, వచ్చి అమ్మ శవపేటిక మీద ఇది వేసి మాట్లాడి ఒకటే అన్నారు, నన్ను అనంతనే పిలుస్తుంది ఆవిడ, అనంత్ నాకెందుకు చెప్పలేముందు, నువ్వు నాకు చెప్పుంటే దీనికన్నా బెటర్ ట్రీట్మెంట్ నేను ఇప్పించేదాన్ని కదా. ఆవిడ ఇప్పుడు చీఫ్ మినిస్టర్, ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చింది ఆవిడ. అమ్మ పోవడం ఒక మాట, ఆవిడ అన్నమాట 2-3 నెలలు నాకు తిరగబట్టింది. నిజంగా ఆవిడకి ఇచ్చుండే మరి చీఫ్ మినిస్టర్ హోదాలో కూడా ఏది హాస్పిటల్లో చేయించేదో కదా. ఇవన్నీ నేను చాలా కాలం మర్చిపోలేకపోయాను. నిజంగా ఆవిడ అన్న దాంట్లో మోర్ దెన్ 100% రైట్. నిజంగా ముందే ఆవిడకి చెప్పుకుంటే
ఆవిడ ఇంకో విధంగా మనం తీసేది కదా. పైగా తెలిసిన వాళ్ళం మేము, ఆవిడకి బాగా క్లోజ్ అయిన వాళ్ళం, ప్రపంచం అంతా తెలిసిన వారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంకి అది ఎవరికి స్ఫురించలేదు, అది స్ఫురించలేదు కాబట్టి. కానీ అవస్థపడలేదు కదా సార్, ఎక్కడ చాలా ఎక్కడ అవస్థపడలేదు. లాస్ట్ చే ఎందుకు సెప్టెంబర్, అదిగో ఇది చూపించబోయే, ఇదిగోండి అమ్మకి డాక్టరేట్ ఇచ్చారు చూడండి ఒకసారి, అక్కడ ఇక్కడ కూడా చూసుకో, 27/7/1994 అప్పుడు ఇచ్చారు. 5 నెలల 4 నెలల తర్వాత అమ్మ పోయారు. అంతవరకు అమ్మ తిరిగారు, తిరుపతి వెళ్ళి తీసుకున్నారు పద్మావతి విశ్వవిద్యాలయంలో, అక్కడ వెళ్ళి తీసుకున్నారు డాక్టరేట్. అప్పుడు బాగున్నారు, అప్పుడు బాగున్నారు, కార్లో వెళ్ళి వచ్చాం కదా మేము. సో తర్వాత ఏమైంది? తర్వాత స్లోలీ డయాలసిస్ వచ్చిందమ్మా. యాక్చువల్గా అక్టోబర్లోనే ఇప్పుడు డయాలసిస్కి వెళ్ళాము అనమాట, వారానికి 2 ఏదో వచ్చింది. తర్వాత అక్కడ బాగాలేదన్నట్టుగా మేము హాస్పిటల్ మార్చమని చెప్పారు అమ్మ. నువ్వు హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం, నువ్వు తీసుకున్నావు కదా నీకు బాగుపడింది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆ యాక్సిడెంట్లో దెబ్బతిన్నావు కదా, అందుకని అక్కడికి వెళ్దామంటే సూర్య హాస్పిటల్ చేశారు. సూర్య హాస్పిటల్ వచ్చేవాడికి వారానికి 2 రోజులు చేశారు. అట్లాగే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళం అక్టోబర్లోనే, ఇప్పుడు వెళ్ళాం. అక్టోబర్ నవంబర్ 7 కొంచెం హార్ట్ ప్రాబ్లం కూడా అమ్మకు వచ్చింది, దాంతో వాళ్ళు ఐసీయూలో పెట్టారు. డిసెంబర్ 10 ఎప్పుడో మేము హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడి నుంచి అలాగా అయిపోయింది. కానీ ఇంత వీళ్ళందరూ రాధాకుమారి గారు కానీ, ముళ్ళపూడి వెంకటరమణ గారు కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ తాలూకు వాళ్ళు అందరు, సినిమా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చి చూసిన వాళ్ళే. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారు సార్? హాస్పిటల్లో 11 రోజులు 12 రోజులు ఉన్నారు. 12 రోజులు ఉన్నారు. కానీ ఈ వార్త వినగానే అందరూ అయిపోయారు. అదే పైగా రాత్రి అమ్మ 9 పావుకు ఎంతకో పోయారు. అప్పుడు వెంటనే రమణ గారి వచ్చి, ఎంవిఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన వెంటనే ఆయనే త్రూఅవుట్ పేపర్స్ అన్నీ వచ్చేసినట్టు చేశారు. వచ్చారు జనాలు, కొంతమంది యూట్యూబ్లో చూసాను, ఎవ్వరు రాలేదు, ఒక్కళ్ళే కూర్చున్నారు, మేము ముగ్గురమే ఉన్నాం అలా అన్నట్టుగా ఏదో యూట్యూబ్లో వచ్చాయి. కానీ అది కాదమ్మా, ఆ వారం రోజు అందరూ వచ్చారు. ఇంకా శ్యాదా గారు వచ్చారు, జీవరలక్ష్మి గారు వచ్చారు, వాణిశ్రీ గారు వచ్చారు, అందరూ వచ్చి చూసి వెళ్ళారు. మీ పాత్రికేయులు ఎంతోమంది వచ్చారు. అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే సార్, అంత వైభవంగా జరిగినప్పుడు మెడ్రాస్లో ఉన్నంత వరకు అందరూ వచ్చారమ్మా. అయితే శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు 7 మంది 8 మంది వెనకాల వచ్చారు, ఎవరు సినిమా వాళ్ళు. ఎన్టీ రామారావు గారితో, అక్కినేని నాగేశ్వరరావు గారితో చాలా బాగుంది. ఎన్టీ రామారావు గారు వస్తానని చెప్పి ఆయన కోసం నేను మధ్యాహ్నం వరకు ఉంచాను. సడన్గా ఆయనకి ఏదో ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత డైవర్ట్ అయ్యారు ఆయన. అందువల్ల రామారావు, నాగేశ్వరరావు గారు ఏదో బయట ఊళ్ళో ఉన్నారు కానీ రాలేకపోయారు. ఫోన్లోనే చెప్పారు నాకు నేను. అది మేము జీర్ణించుకోలేని ఇది యాక్చువల్గా. అలాగే చివరి వరకు చెప్పారు కదా, 4 నెలల ముందు ఆవిడ డాక్టరేట్ కోసం మేమందరం తిరుపతికి కార్లో వెళ్ళామంటే మీరే ఆలోచించండి. మరి మీ స్టేజ్ ఎక్కాలి కదా, కింద తీసుకోకూడదు, స్టేజ్ కూడా మెల్లిగా పట్టుకుని ఎక్కి అక్కడ కూర్చొని తీసుకుంది ఆవిడ. టైం అలాగా ఎంత వయసు సార్ అమ్మకి అప్పుడు? అప్పటికి 70 ఏళ్ళు అవుతాయమ్మా. 70 ఏళ్ళు మరి ఎంత? 24/94 24 అక్టోబర్లో పుట్టారు. కనీసం ఇంకో 15 ఏళ్ళు, ఇంకో ఈజీగా 10 ఏళ్ళు ఉండేది ఆవిడ. ఆవిడకుండే ఆ క్యాలిబర్కి ఆ ఇది దీనికి ఆవిడ ఉండేది, ఎందుకంటే విల్ పవర్ ఎక్కువ వీళ్ళందరికీ. సావిత్రి గారి గురించి అమ్మ బాధపడేవారా అప్పట్లో? అంటే అమ్మ సహాయం కూడా చేసేవాళ్ళు దాన్ని. ఆ చిన్నప్పుడు నేనే వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని చాలా వరకు, ఎందుకంటే అందరూ సహాయం చేశారు, అమ్మ కూడా తన వరకు తన సహాయం చేసేది. సావిత్రి గారు సార్, సావిత్రి చెప్పకూడదు ఇప్పుడు జనరల్గా. అసలు అదే అంటే అదే బాధిస్తుంది సార్, అంత వెలుగు వెలిగి వాళ్ళ చాలా. సావిత్రి గారి విషయంలో అమ్మకి, సావిత్రి గారిని ఇంత అంత కదా, ఆవిడ కూడా చాలా బాధపడేది, ఎందుకు పిచ్చి పిల్ల అలా చేసుకుంది, పిచ్చి పిల్ల అలా ఇలాగే ఉంటుంది, పిచ్చి పిల్ల అలా చేసుకుంది. పొదుపు గురించి ఏం నేర్పించారు సార్ అమ్మ? ఆవిడే పొదుపు జనరల్గా, ఆవిడే చాలా వరకు పొదుపు. చీరలు నగలు అవి అనవసరంగా ఉంది, మంచిగా కొనుక్కుంటుంది, అనవసరంగా ఉంది. ఆవిడ నగలు కొనుక్కుంది తన కోసం కాదు, ముందు ఒకసారి నగలు కొని పెట్టేసుకుంది అంటే అవే పర్మనెంట్, దానికి మార్చేది ఏమి ఉండదు. సినిమాల్లో షూటింగ్లో కూడా అవే చీరలు, అవే ఏమైనా ఒకటో రెండో మటుకి ఆ షైనీగా ఉండాలంటే వాళ్ళు చీరలు ఇచ్చేవారేమో. అంటే సినిమా షూటింగ్లకు వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇస్తారంటే షైనీగా ఉండాలంటే. లేకపోతే జనరల్గా బొట్టు పెట్టినప్పుడు అదేంటి మంచి మనసుల్లో పంచదార వేస్తుంది సార్. ఆ టైంలో అంతా అమ్మసేరే తంది, నాకు గాజులు ఎప్పుడు తీదు అంతే. అంటే ఈ విధవత ఇది బొట్టు లేకుండా ఉంటుంది, అలాంటప్పుడు తీసి దాచేదేమో కానీ ఏమీ లేదు. ఏమీ లేదు అప్పటికీ. ఆ గాజులు ఏమైనా ఉంటే నా జేబులో పెట్టి జేబుకు పిన్నేసేది, జేబులో పెట్టి జేబుకు పిన్నేసేది. పైగా ఇక్కడ జేబులు కుట్టించేది మాకు చిన్నప్పుడే, అది ఏదో టికెట్ ప్యాకెట్ అది అంటారు, మాకు పెద్ద జేబులే కుట్టించేది, ఏమైనా ఉంటే దాంట్లో వేసేది. నేను అక్కడే ఉంటాను కదా అందుకని. అవును కాపలా అంటే మీకు మీ దగ్గర ఉంటే భద్రంగా ఉంటాయి. భద్రంగా నేను ఒక చోట కూర్చుంటే ఎక్కడికి వెళ్ళను కదా, ఇటు అటో వెళ్తాను. కానీ పైగా అందరూ అమ్మకి తెలిసిన వాళ్ళు, ఈవెన్ లైట్ బాయ్స్ చిన్నవాళ్ళు అందరూ అమ్మకి తెలిసిన వాళ్ళే, అమ్మ దగ్గర తిన్నవాళ్ళే, అందుకని అబ్బరు ఏమి చేయరు. అది ఆవిడే కొన్ని డబ్బులు వచ్చిందనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా క్యాష్ ఇస్తారు, కొంతమంది కొంతమంది క్యాష్ ఇస్తారు, ఆ క్యాష్ పట్టుకుని నల్లి చిన్న స్వామి చెట్టి ఉన్నారు కదా, నల్లి సిల్క్స్, అక్కడికి వెళ్ళి మామూలు ఆర్డినరీ చీరలు ఉంటాయి చూసారా, అవి తొందరగా కొనేసేది, 6 8 10
డబ్బులు పెట్టాయి. పక్కనే టీవీ జ్యువెలరీ ఉండేది టీనగర్లో, పనగల పార్క్ ఎదురుకుండా. అక్కడ ఈ తాళిబొట్లు చిన్న చిన్నవి, చిన్న గొలుసులు, ఉంగరాలు అలాంటివి కొని పెట్టేది. ఎప్పుడైనా ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలంటే అది ఇచ్చేసేది. ఓ, అలాగే చిన్నపిల్లలకి మన కేసరి స్కూల్లో సాధ్యమంతకు చాలామందికి ఆవిడ ఫీజులు ఆవిడే కట్టేది. ఎవరికైనా చాలామంది పుస్తకాలు కొనడం కానీ ఫీజులు కట్టడం, అవి నాకు కూడా అలవాటైంది. పైగా నేను ఆ సాయి ఆర్గనైజేషన్లో ఉందని ఆర్గనైజేషన్ ద్వారా నేను చేస్తూ ఉంటాను. అడాప్టింగ్ చిల్డ్రన్స్ అంటారు, ఎడ్యుకేషనల్ అడాప్టింగ్ చిల్డ్రన్స్. ఎంత గొప్ప జీవితం సార్. అమ్మగారు చేరేమన్నా ఉందా సార్? చాలా కాలం ఇది కట్టింది, ఇప్పుడు లేదు. ప్రస్తుతం ఒకటి కూడా లేదు సార్. అక్కడికి లేదు, చాలా కాలం తనే కట్టేది. అమ్మగారి జ్ఞాపకం అంటేనే సూర్యకాంతం గారి. అసలు మా అమ్మాయి దగ్గర ఉందేమో ఒక చీర కట్ చేసి ఇప్పటికీ ఉందనుకుంటా కదా, తింటారా పాప దగ్గర ఉంది. ఒక చీరని కట్ చేసి రెండు చుడిదార్లు కుట్టించుకుంది. అలా అలా ఉండిపోవాలని అనుకోవాలి. మా డాటర్కి మా మదర్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే వీళ్ళిద్దరు చిన్నప్పుడు పుట్టినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టేవారు కాదు, టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నం తినిపించేది ఆవిడ. అందుకని మా డాటర్కి చాలా బాగా ఇష్టం. ఆ పుస్తకంలో తన వ్యాసం రాసింది, బాగా రాసింది. మామూలుగా అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపద్దు అని అంటారు కదా డైలాగ్. సో నేను నాకు నాకు పేరు పెట్టేసుకుని చూడండి అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతాన్ని ఆపలేరు అని అనుకుంటూ ఉంటాం మా ఆఫీసు. అలాగా అలాగా ఆవిడ పేరు ఎవరు పెట్టుకోలేదు ఏమిటో తర్వాత సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీలో పెట్టుకోవాలి, బయట మా బంధువుల్లో కొంతమంది పెట్టుకుని, ఇద్దరు ముగ్గురు పెట్టుకున్నారు. సూర్యకాంత్ ఒరిజినల్ పేరు, ఒరిజినల్ పేరు అప్పటికి ఇప్పటికీ ఆ పేరుతోనే ఉన్నారు వాళ్ళు. కాదు, అమ్మగారి పేరు ఒరిజినల్ పేరు సూర్యకాంత్. సూర్యకాంతమే, మార్చుకోలేదు. మార్చుకోలేదు. సో పూర్వం సార్ అంత తన చిన్నప్పుడు విశేషాలు చెప్పినప్పుడు నాటకాలు అవి రంగస్థల ప్రవేశం అని అవన్నీ చెప్పేవారు. ఇప్పుడు కాకినాడలో ఆవిడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నుంచి వచ్చారు వీళ్ళు. అంజలిదేవి గారు అవనండి, ఆదినారాయణరావు గారు, ఎస్వి రంగారావు గారు, రావు గోపాలరావు గారు, అమ్మ, ఇంకా ఇద్దరు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కాకినాడలో ఉండే దంటు కళాక్షేత్రం అని ఉంటుంది, అదే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. అందులో వీళ్ళందరూ ఒక విధంగా, ఇప్పుడు మీరు ఫిల్మ్ కాలేజెస్ ఏవో ఉన్నాయి కదా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్, కంపేర్ చేస్తే అది ఒక పెద్ద నాటక రంగం. అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి వచ్చింది, అక్కడ నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ. ఆ పేరుకి ఇప్పటికీ నేను కాకినాడ చేస్తే అక్కడే చేయాలని కోరిక నాకు, ఎందుకంటే ఆ ఏరియాలో ఉంది. ఇంకా ప్రస్తుతం ఉంది అది, స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్. వాళ్ళకి ఒక మినీ థియేటర్లా ఉంటుంది అనమాట లోపల నాటక రంగం, ఎయిర్ కండిషనే బాగుంటుంది. అక్కడే చేయాలన్న కోరిక ఆయన ఒప్పుకుంటే. దంటు భాస్కర్రావు గారు ఉన్నారు, వాళ్ళ మనవడు అనమాట, ఆయన వస్తే అక్కడే చేయాలన్న కోరిక. చూద్దాం, అక్టోబర్లో అనుకుంటున్నాం. తప్పకుండా జరగాలి మంచి కార్యక్రమాలు. అలాగే మనకి ఈయన చెయ్యొద్దన్నారు ఎవరు, మురళీమోహన్ గారు, మెడ్రాస్లో చేయొద్దు, సినిమా పరిశ్రమ హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో చేయాలన్నారు. నేను ఒకటి అన్నాను, ఇక్కడ వెంకయ్య నాయుడు గారిని పిలిచానండి, ఇద్దరు జడ్జిల్ని పిలిచాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాను, పైగా అమ్మ కెరీర్ ఇక్కడే డెవలప్ అయింది. నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చుకున్నాను ఆయనతో, కానీ ఆయన అక్కడే చేయాలని పట్టుపెట్టారు. కానీ కుదరలేదు నాకు, ఇక్కడే స్టార్ట్ చేశాను, ఇక్కడే ఎండ్ చేశాను. ఆయన అన్నాడు ఫినిషింగ్ కావాలంటే నెక్స్ట్ అక్టోబర్లో హైదరాబాద్లో చేద్దామని అన్నారు. ఆ మాట ఆయన అన్నారు, చూద్దాం. దేవుడి దయవల్ల, అమ్మ దయవల్ల అయితే కొనసాగిస్తున్నారు కదా సార్, అంత మంచి మనసుతో అన్ని అమృతాయి చక్కగా జరుగుతాయి. అన్ని అమ్మ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా చేస్తాను, అది మురళీమోహన్ గారి సహాయంతో ఖచ్చితంగా. ఇప్పుడు అయితే మొత్తం ఫైనల్ ఈ అమ్మగారు నటించిన సూర్యకాంతం గారి సినిమాలంటే నాకు గుండమ్మ కథ నా ఫేవరెట్. మీ ఫేవరెట్ ఏంటి సార్? మా ఫేవరెట్ ఏంటి, అన్ని ఫేవరెట్లేనమ్మ దానికి. అమ్మది యాక్ట్ నాకు, శ్రీమంతుడు నాకు నచ్చింది, ఎందుకంటే చాలా ఎక్కువ శ్రీమంతుడు ఆత్మీయుడు ఈ రెండు, ఎందుకంటే ఎక్కువ సేపు నేను ఆ సినిమాలకు వెళ్ళాను నేను. తర్వాత మూగ మనసులు ఒకటి, ఈవెన్ అవుట్డోర్ కూడా వెళ్ళాను గోదావరి దీంట్లో. అందువల్ల కొన్ని కొన్ని డైలాగ్ అలా గుర్తుండిపోతాయి అన్నట్టు. ఇవి మహంకాళి ఆత్మీయుల్లో ఓ డైలాగ్ చెప్పరా సార్, శ్రీమంతుల్లోనూ ఆవిడంతే నాకు డైలాగులు గుర్తులేవు, అప్పుడు మర్చిపోయాను పూర్తిగా. 73 ఏళ్ళు అమ్మ నాది వయసు, మర్చిపోయినా చాలా వరకు పేర్లే మర్చిపోయాను నేను. ఆయనతో మాట్లాడుతూ పేర్లు మర్చిపోయాను. అయితే ఆత్మీయుల్లో, ఆత్మీయుల్లో బాగుంది. ఆవిడ లాస్ట్లో శ్రీమంతుల్లో పిచ్చెక్కిపోతుంది ఆవిడ. నిజంగా ఆవిడకి ఈ కాలంలో అయితే మేము డెమెన్షియా వచ్చేస్తుంది అంటాం మేము ఖచ్చితంగా. ఆవిడ కాసులు పోయేసుకునేది, డబ్బులు అలా పోసుకుని పిచ్చి పట్టేసేది. ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అనమాట. మరి ఎవరు చేస్తారు అది? యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ మేల్ క్యారెక్టర్. పంతం బట్టి ఆ రాధాకృష్ణ గారు నువ్వే చేయాలన్నట్టుగా కూర్చున్నారు. డైరెక్టర్లకు అంత నమ్మకం సూర్యకాంతం గారు. మరోవైపు ఎస్వి రంగారావు గారు ఒక ఆయన కోవ కాత, అంటే సినిమా హీరో హీరోయిన్ కాని వాళ్ళు, అంటే మీకు నమ్మకం ఉందా లేదా కానీ వీళ్ళందరూకి పునర్జన్మ లేదని నా ఉద్దేశం. కారణ జన్మలు సినీ ఫీల్డ్లో, ముఖ్యంగా మన తెలుగు సినీ ఫీల్డ్లో కొంతమంది హాస్య నటులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కారణ జన్మలు, వాళ్ళకి ఈక్వల్ ఎవరు రారు. కానీ మనకే బాగున్నారు నిజంగా. యాక్టర్లు అందరూ కృష్ణుడిగా వేస్తే, ఈయన తాగుబోతుగా వేస్తే,
ప్రేమ ప్రేమ దీనికి వేయాలి ఆయన. అట్లా ప్రతి ఒక్కరు కృష్ణ గారు ఉండండి, శోభన్ బాబు గారు ఉండండి, వాళ్ళకి ఈక్వల్ ఎక్కడా లేరు. మన యొక్క మద్రాసులో ఏదైతే తమిళనాడులో తీసుకుంటే శివాజీ గణేషన్, ఎంజీఆర్ తప్ప ఇంకెవరు లేరు కదా. అవును, రజనీకాంత్, కమలాసనం, దాని తర్వాత ఇంకెవరున్నారు మీరు చెప్పండి. ఎంతమంది వస్తున్నారు, రావడం కాదు. మనకి మటుకు ఆ క్యారెక్టర్ యాక్టర్స్ అలా వచ్చేసారు చాలామంది. కానీ సూర్యకాంతం గారి పాత్రని భర్తీ చేసేవాడు రాలేదు. అటువంటి గొప్ప పాత్రలు అంటే మనకి అంత సహజంగా కనిపించే పాత్రలు లేరు. ఇప్పుడు అత్తగారు కొంచెం డామినేటింగ్, అత్తగారు చూపించినా కూడా ఆవిడ చాలా అంటే చాలా యంగ్గా చాలా మోడర్న్గా అలా చూపిస్తున్నారు తప్ప అమ్మతనం కనిపించట్లేదు. లేదు, క్రూయల్టీ ఎక్కువ చూపిస్తున్నారు. విలనిజం ఎక్కువ, విలనిజం ఎక్కువ. అదే హాస్యము కొంచెం మైల్డ్ విలని అన్ని కలగలిసిన పాత్ర ఎవరంటే ఒక సూర్యకాంతం గారికే చెల్లింది. అన్ని అన్ని టక్కర్ ఆవిడకి ఏంటంటే ఒక సినిమా షూటింగ్లో పిలిచారంటే ఆటోమేటిక్గా కుడిచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఆ ఉత్తర రాసిన సినిమా ఏం లెఫ్ట్ చేయి ఇలా లేచిందంటే అంతే వాడు. ఈ రెండు ఆ ముక్కు తిప్పడం కానీ కళ్ళు తిప్పడం కానీ మాట విరుపు కానీ అవన్నీ టక 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 వచ్చేస్తాయి. ఎంటైర్ హర్ బాడీ విల్ యాక్ట్. అదే అది ఏం సినిమా సార్? ఏమే ఏంటది ఉత్తరం ఏదో వచ్చింది ఇంగ్లీష్లో చదువు అంటే మై డియర్, మై డియర్ నా ప్రేమైన, అంటే నా ప్రేమైన ప్రియాన, ప్రియాన అంటుంది అని నాథాన. డియర్ అంటే దుప్పి, డియర్ అంటే దుప్పి, దుప్పి 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 కాదు, దుప్పి కాదు, ప్రియమైన ప్రియమైన దుప్పి అంటే దుప్పి, దుప్పి అంటే నా ప్రియ, ప్రియాన కాదు నాథాన అని. అసలు ఒక్కొక్క రిమార్కబుల్, చాలా రిమార్కబుల్. సూర్యకాంత్ గారికి వేరే ఇతర హాబీస్ ఉండేవా సార్? చేపల ట్యాంకులు, చేపలతో చూసుకుంటుంది. నాలుగు ట్యాంకులు ఉంటాయి ఇప్పుడు మేము మా ఇంట్లో. ఎందుకు ఇష్టం సార్ చేపలు? చేపలు ఆవిడ చేపలు క్లీన్ చేసుకోవడం, చేపలతో ఆడుకోవడం. కుక్కలు మూడు ఉండేవి మాకు, అది చేసిన ఒక బయట కట్టేసేవాళ్ళు ఎక్కువ. పొమరీన్ డాగ్ ఒకటి, డాష్ అండ్ డాగ్ ఒకటి ఉండేది, ఆ రెండు ప్లస్ వంట, ఈ మూడే. ఆవిడకి ఇంకేం లేదు, పుస్తకాలు చదువుకోవడం, పెద్ద హాబీ పుస్తకాలు చదవడం. ఆ పుస్తకాలు చదువుతూనే రాత్రి వరకు ఉంటుంది. ఆవిడ చదివినంతకాలం చదివిన తర్వాత నా చేత చదివించుకునేది. అలాగే ఏ రోజు పుస్తకం చదువుతూ ఆవిడ నిద్ర చిన్న సైజు గురకొచ్చిందంటే పుస్తకం మూసేవాడిని. అట్లాగా నేను చెప్పాను కదా, పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మతోనే నాకు ఇది ఏదో ఒకటి, ఏ పుస్తకమైనా సరే. అలాగే నిద్రపుడు సులోచన అని గారు, మాదిరెడ్డి, వీళ్ళందరూ చాలామంది మన ఇంటికి వచ్చేవారు, మాట్లాడేవారు. అవన్నీ ఉన్నాయి, వాళ్ళతో కొంచెం పరిచయాలు ఉన్నాయి నాకు. నీ పేరే పెట్టాను రా అనంతని జీవన తరంగాల్లో రెండో కొడుక్కి అని చెప్పింది ఆవిడ. చెప్పేవారు, చాలా గ్రేట్ లైఫ్ సార్. మాలతి చందారావు అమ్మకి ఇంకొక హాబీ వాచీలు ఎక్కువ. వాచీలు అంటే చాలా ఇష్టం, ఉంటూనే ఉంటుంది ఆవిడ. అలాగే కళ్ళజోళ్ళు మారుస్తూనే ఉంటుంది ఆవిడ. కార్లు ఒకటి, ఆ కార్ల గురించే చాలా చోట్ల యూట్యూబ్లో ఆవిడ కార్ల బిజినెస్ చేసిన, కార్ల బిజినెస్ చేయలేదు ఆవిడ, ఫారెన్ కార్లు కొనుక్కుంటుంది. ఈ మధ్యలో స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఒక ఆయన ఉంది, ఆయన సర్వేశ్వరరావు ఒక ఆయన ఉన్నాడు దానికి మేనేజరు. ఆయన కొత్త కార్ ఏదైనా షిప్లోంచి వచ్చింది అంటే ఫారెన్ కారు, నాకు ఫోన్ చేసేవాడు, నేనే తీసేవాడు. ఇలా కార్ వచ్చిందో సార్ చూడనేవాడు. వెళ్ళి నేను డ్రైవ్ చేసి కొంచెం అలాగా నాకు ఒక హాబీ ఉందిలేండి, అది చూసేవాడిని. అమ్మ చెప్పింది ఎక్కడికి వెళ్ళారంటే ఇలా వెళ్ళానంటే బాగుంది ఆ కార్ అంటే, పెద్ద కార్ అమ్మా అంటే ఇలా చూద్దాం అనేది వెళ్ళేది. నచ్చిందంటే ఇది ఇచ్చేసి అది తీసుకునేది, అది అంతే తప్ప ఇంకేం లేదు. అది అది వ్యాపారం అని అనుకున్నారు. కానీ అమ్మ ఏంటంటే కార్ ఎంజాయ్ చేసేవారు, అయితే ఆవిడే డ్రైవ్ చేసేవారు. ఆవిడే డ్రైవ్ కూడా చెప్పులు లేకుండా డ్రైవ్ చేసేది, ఎందుకంటే ఆవిడ ఒక కారుని ఒక ఆయుధం, అంటే ఆయుధ పూజకి మనం ఎలాగ దుర్గాదేవి చేస్తామో అట్లాంటి స్వరూపం. అసలే దాన్ని పైకి పెట్టాలి, చేతులతో చేయాలని అలాంటిది కాళ్ళకు పెట్టారు. మనం పెట్టినందువల్ల కాళ్ళతోనే చేయాలి, చెప్పులతో చేయకూడదు. చెప్పులు లేకుండా డ్రైవ్ చేస్తుంది. ఇప్పటికీ నేను కూడా చెప్పులు లేకుండా ట్రై చేస్తాను, చెప్పులు వేసుకుని ట్రై చేస్తాను, అవల్ల కాదు. అలా కొన్ని హాబీస్ ఆవిడ చేసినవన్నీ వచ్చాయి, అడంచేయి తప్పుడు అన్నీ వచ్చాయి. కానీ ఒకటమ్మా లాస్ట్లో మీకు ఒకటి చెప్పాలండి, మీరెవరు ఆడవాళ్ళు ఏమి అనుకోకుండా ఉంటే, లేచింది లేచింది మహిళాలోకం అని ఒక పాటను చూశారు. అట్లాగా మా అమ్మని చూసి ప్రతి వాళ్ళు, అత్తనే క్యారెక్టర్ని ప్రతి ఫ్యామిలీలో సృష్టించింది మా అమ్మే. అందరికీ అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లు ఉంటుంది, పెళ్ళం ఉంటుంది, కూతురు ఉంటుంది. అత్త క్యారెక్టర్ ఒక్కడి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చింది మా అమ్మే సినిమాల్లో. పైగా చాలామందికి ఇప్పుడుండే లేడీస్కి బయటికి వస్తే ఎట్లాగ పోరాడాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా ఆవిడే నేర్పించింది. సినిమాల్లో ఆవిడ చేసిన క్యారెక్టర్ల వల్లే కదా మీరు చాలామందికి డాష్గా ఉండేవారు. అవునవును, చాలా డాషింగ్ రావడానికి కూడా కారణం ఆవిడే నా ఉద్దేశం. అవునవును, ఖచ్చితంగా సార్. ఎందుకంటే హీరోయిన్కి ఉండవలసిన లక్షణాలు అవి, అంటే మెయిన్ పాత్రలు వేసినా కూడా సూర్యకాంత్ గారు ఎక్కువగా ఈ ఒక స్త్రీవాదం, లేకపోతే ఒక ఇండిపెండెన్స్, ఇండిపెండెన్స్. పైగా ఇంకోటి, ఆడవాళ్ళు తన టాలెంట్ నిరూపించడానికి ఆవిడ కారణమైంది. వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ నిరూపించడానికి ఆవిడకి కారణమైంది ఆవిడ. అందుకనే పండ్రిబాయ్ గారు వచ్చినప్పుడు అంతా అంటూ ఉంటారు, నేను అన్ని సినిమాలో రామారావుకి ఇదేనా, ఎంజీఆర్కి శివాజీ గణేష్ అమ్మ క్యారెక్టర్లు వేసాను,
అంత చక్కగా పండించాను నేను, నువ్వేమో విలన్ క్యారెక్టర్ వేస్తావు, నేను అందరూ అమ్మ అని పిలుస్తారు, నన్ను ఎవడో అమ్మ అని పిలవరు, అయి పండ్రి అంటారు నన్ను. అదే అది అలాగే నా ఫోటో కూడా నేను అమ్మని యంగ్ అని పెట్టుకుంటాను, ముసలితనంలో పెట్టుకోండి నేను. వెనకాల ఎలా సార్ హెయిర్ హెయిర్ స్టైల్ పోనీటైల్ వేసేవారా? లేదు, అదే అంటే ఇప్పుడు కలర్ వేసినందువల్ల అలాగేందేమో కానీ జనరల్గా ఒరిజినల్ హెయిర్ అవుతుంది లాస్ట్లో. పోనీటైల్ అంటే అదే కట్టుకునేవారా, జడ వేసుకునేవారా? జడ వేసుకునేది, ముడి వేసుకునేవారు? జడ వేసుకునేది, క్విక్గా కావాలంటే క్లిప్ లాంటిది, క్లిప్ లాంటిది పెట్టుకోవడం, ఆవిడ జడే వేసుకునేది. అసలు ఈ కాలం ఈ తరం హీరోయిన్ అంటే నమ్మేస్తారు, అంత మోడర్న్గా ఉన్నారు. ఎందుకు మన ఫంక్షన్లో, మెడ్రాస్ ఫంక్షన్లో వెంకయ్య నాయుడు గారు చెప్పారు, ఆవిడ అంత అందగతే వీళ్ళకు కూడా లేదన్నారు. జయచిత్రకి రాజశ్రీకి చూపించి ఇలా చేయి చూపించి మరి అన్నారు. ఏమనుకోకండి అమ్మ మీరు అన్నాడు. ఏది మైక్లో ఉన్నాడు ఆయన, చక్కని తల్లి నిజంగా. ఇవాళ మీ ద్వారా వారిని కలుసుకోవడం మాకు సంతోషం సార్, చాలా సంతోషం. మీ అమూల్యమైన సమయం కేటాయించి తప్పకుండా మీకు మాకు హోమియో మందు కావాలంటే, మనసుకి మంచి మందు కావాలంటే, అమ్మ గురించి ఇంకా విశేషాలు కావాలంటే అప్పుడప్పుడు అలా వచ్చేస్తూ ఉంటాం మీకు. అలాగే మీ మేడం గారికి, మన మీ శ్రీమతి గారికి ధన్యవాదాలు. చాలా చక్కటి జ్ఞాపకాలు పంచుకున్నారు సార్ ఇవాళ, ఇది వాటి మధుర జ్ఞాపకం. నమస్కారం సార్. నమస్కారం అండి.